మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. మంచినీటి రంగంలో, కరెంట్ రంగంలో, సాగునీటి రంగంలో, వ్యవసాయంలో స్థిరీకరణ సాధించిన తర్వాత, ఒక దశకు తీరుకున్న తర్వాత మనం చేపట్టిన అద్భుతమైన ఉద్యమం, భారతదేశాన్ని తట్టి లేపేటువంటి అద్భుతమైన ఉద్యమం దళిత బంధు ఉద్యమం. తరతరాలుగా వేల వేల సంవత్సరాలుగా సామాజిక వివక్షకు, ఆర్థిక వెనకబాటుతనానికి, అవకాశాల లేనితనంతో కొట్టుమిట్టాడుతున్న జాతికి మనం అందిస్తున్నటువంటి స్వాంతన ఊరట దళిత బంధు పథకం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను, పనులు చేయాలంటే సాహసం కావాలి, కలలుగానే ధైర్యం ఉండాలి. ఆ సాహసమే లేకపోతే ఊహించి స్వప్నించి ఆ స్వప్నాలను శ్వాసించేటువంటి స్థైర్యం లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు, తెలంగాణ కూడా సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ ఎక్కడి వాళ్ళక్కడే తట్టా పారా కింద పడేసి ఇంకెక్కడి తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది? మనం జెండా లేపిన నాటి పరిస్థితులు మీకు తెలుసు, జై తెలంగాణ అన్ననాటి పరిస్థితులు మీకు తెలుసు, నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందరు మనను గేలి చేసినారో, ఎందరు మనను ఆ క్యా దుకాన్ లగాయే భై అని తేలికగా మాట్లాడినారో మనందరికీ తెలుసు. వాళ్ళందరి సాక్షిగానే మనం తెలంగాణ సాధించినాం. ఈరోజు కూడా చేతగాని చేవలేని, కలలు కనలేని దౌర్భాగ్య స్థితిలో, ఇరుకైన స్థితిలో ఆలోచించే కొందరు ఇది ఎట్లా అది ఎట్లా అని మాట్లాడతారు. మనం రైతు బంధు పెట్టినాడు కూడా నానా రకాలుగా మాట్లాడినారు, కానీ ఏం జరిగింది? ఎంత అద్భుతంగా తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది, ఎంత అద్భుతంగా తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తూ ఉంది, ఏ విధంగా అన్నపూర్ణగా అవతరించింది, ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం విడిపోయినామో ఈరోజు ఆ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 170,000 కోట్లు, మన పర్ క్యాపిటా ఇన్కమ్ 237,000 కోట్లు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ? ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి సమైక్య ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే మీకు చీకటి అయిపోతుంది కరెంటు రాదని చెప్పినరో, ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంది. సర్లేండి, ఇప్పుడు రకరకాల వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు, లేదా చంద్రబాబు నాయుడు అడిగిస్తూ ఉంటాడేమో, తీసుకెళ్ళి లేకపోతే వాళ్ళ పార్టీని విలీనం చేయకండి. అందులో ఎక్కడ ఉందండి అసలు కరెంటు కోత? ఎక్కడ ఉంది? ఇవాళ తీసుకొచ్చి అబద్ధపు ప్రచారాలను తీసుకొచ్చి ఇవాళ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, అసలు కరెంటు కోతలు ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్తుంటే తీసుకొచ్చి ఇంకో ఇలా రాళ్ళు ఇసిరే వాళ్ళే చాలా మంది ఎక్కువ ఉంటారు. ఎప్పుడు కూడా పచ్చని చెట్టు పైన, కాయలు ఉన్న చెట్టు పైన రాళ్ళు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.